శివశంకర వరప్రసాద్ నుంచి ప్రస్థానం మొదలై సుప్రీం హీరో చిరంజీవి గారిలాగా అలాగే మెగాస్టార్ చిరంజీవిలాగా ఈ జర్నీలో చిరంజీవి గారు ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేసి తెలుగు ప్రేక్షకుల్లోనే కాదు ఆల్ ఇండియా ఒక సెంట్రల్ మినిస్టర్గా ఒక పార్టీ అధినేతగా ఎన్నో చూసేశారు. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే పద్మశ్రీ అవార్డు కానీ పద్మభూషణ్ కానీ అవి ఆల్రెడీ తీసుకొని ఇప్పుడు పద్మవిభూషణ్ అవార్డు తీసుకోవడం చాలా మా తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు తెలుగు ప్రేక్షకులందరికీ ఎంతో సంతోషకరమైన న్యూస్ ఇది. తెలంగాణ తెలుగు అలాగే దేశ ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రిపబ్లిక్ డే రోజే ఒక తెలుగువారు ఒక సాధారణ కానిస్టేబుల్ కుమారునిగా జన్మించి స్వశక్తితో సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించి పునాది రాళ్ళ లాంటి మొదటి సినిమాతో మొదలుపెట్టి ప్రయాణం ఈరోజు పద్మవిభూషణ్ దేశంలోనే రెండవ అత్యుత్తమ అవార్డు తీసుకున్న గౌరవనీయులు చిరంజీవి గారికి ముందుగా తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా మా ముఖ్యమంత్రి గారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ ప్రజల తరఫున తెలుగు ప్రజల తరఫున వారికి శుభాకాంక్షలతో పాటు వారు ఇంకా కూడా ఉన్నత స్థానాలతో ఉన్నత అవార్డులు అవార్డుల కోసం ఆయన ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీలో కానీ సినిమాలో కానీ నటించలేదు. అతను నటించిన కొన్ని సందేశాత్మక సినిమాలు చూసినప్పుడు మనం యువకులుగా ఉన్నప్పుడు కానీ అందరూ కూడా నచ్చే సినిమా ఠాకూర్ లాంటి సినిమాలు. పొద్దున్నే రాత్రి వార్త తెలిసి చాలా సంతోషం కలిగి ఉదయమే ఆయనకి మెసేజ్ పెట్టాను. అడుగడుగున మాకు స్ఫూర్తిదాత ఆదర్శప్రాయులు మీరు మా అందరికీ కూడా అని చెప్పి మెసేజ్ పెట్టాను. అయినా కూడా నాకు సంతృప్తి కలగలేదు. ఒకసారి వచ్చి కలిసి నేను చూద్దామని వచ్చాను. వచ్చి పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. చాలా మురిసిపోయారు. చూసి చాలా సంతోషపడ్డారు. నేను ఇప్పుడే మెసేజ్ చూశాను. చూసి అందరికి చెప్తున్నాను ఈరోజు నువ్వే వచ్చావు అంటే సాధించిన విజయాలు ఎన్నో ఉన్నా కూడా ఇంకా ఆ విజయ ఆర్తి ఇంకా విజయ దాహార్తి ఇంకా తగ్గకుండా ఇంకా నిరంతరం మాలాంటి యువతరానికి ఇంకా ఆయన స్ఫూర్తినిస్తూ విజయ పరంపర అలాగే కొనసాగిస్తూ సినిమా రంగంలో ఇలా కొనసాగడం గొప్ప విషయం. మా అంత చిన్నప్పుడు ఎప్పుడో మేము మూఠామేశ్వరులు గరణమగు సినిమా చూసి సినిమా మీద ఆసక్తి కుతూహలం పెంచుకొని ఇంత దూరం ప్రయాణించి వచ్చాం. ఇప్పటికీ మాకు స్ఫూర్తిగా నిలబడుతున్న చిరంజీవి గారికి మా అందరి తరఫున తమ్ముళ్ళందరి తరఫున శుభాకాంక్షలు అభినందనలు. నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఇంకా వర్ధిల్లాలని కోరుకుంటూ వెరీ హ్యాపీయెస్ట్ డే అన్నయ్యకి పద్మవిభూషణ్ ఒక గౌరవ పురస్కారం భారత ప్రభుత్వం నుంచి అందడం అభిమానులుగా తమ్ముళ్ళుగా అందరిగా చాలా సంతోషకరమైన రోజు. ఈరోజు మనం స్వాతంత్ర్యం సంపాదించుకున్న తర్వాత మన దేశాన్ని ఎలా పాలించుకోవాలని ఒక రాజ్యాంగం రాసుకొని ఒక సుపరిపాలన ఎలా చేయాలని మనల్ని మనం నిర్మించుకున్న రోజు ఈరోజు. ఈ మాట ఎందుకన్నానంటే అలా తమని తాము నిర్మించుకొని ఒక సమున్నత స్థాయికి ఎదిగిన అన్నయ్య చిరంజీవి ఆ స్థాయికి తగ్గట్టుగా ఈరోజు పద్మవిభూషణ్ రావడం చాలా గొప్ప విషయం, సంతోషించదగ్గ విషయం. నేను ఎఫ్బీలో ఒక పోస్ట్ రాశాను, అదే మీకు చదువుతాను, బెటర్ కదా. ఆహా, ఇది కదా ప్రయాణం, ఇది కదా జన్మ. తెలుగు వాళ్ళందరం, అభిమానులందరం, తమ్ముళ్ళందరం గర్వపడే, సంతోషించే అరుదైన అద్భుతమైన సందర్భం ఇది. గుండె నిండుగా శుభాకాంక్షలు అన్నయ్య. దేశంలోనే రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ మీరు అందుకోవడం తెలుగు జాతి తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం. ఒక సమగ్ర చిత్రానికి, సమున్నత శిఖరానికి, సదాశయ ప్రయాణానికి, సచ్చీల సంస్కారానికి, సముచిత సమాధానానికి, సమయజ్ఞత మూర్తిమత్వానికి, కృతజ్ఞతా ప్రతిరూపానికి మా అన్నయ్య చిరంజీవికి, మా మెగాస్టార్కి, మా గుండె గదుల అపురూపానికి, వినయభూషణుడికి, విజయభూషణుడికి పద్మవిభూషణ్ గౌరవం దక్కడం అద్భుతం, ఆనందం. లవ్ యూ అన్నయ్య, లవ్ యూ సో మచ్. దీనిపైన ఇంకొకటేదో ఉంటుందట, అది కూడా వచ్చేస్తే మేమందరం ఆనందిస్తాం, గర్వపడతాం. లవ్ యూ సో మచ్. ఎందుకంటే అన్నయ్యకి పద్మవిభూషణ్ రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక పండగ వాతావరణం. ఎందుకంటే ఆయన ఒక సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గారిని కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆయన పద్మవిభూషణ్ ఇవ్వడం అనేది మాకు, మా ఇండస్ట్రీ అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ద బెస్ట్, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అన్నయ్య. మీరు ఇంకా పైకి వెళ్ళాలని, ఇంకా లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్
అవార్డు రావడం చాలా ఆనందంగాను గర్వంగాను ఉంది. ఆయనకి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. ఇవాళ జనవరి 26వ తారీఖు భారతదేశం అంతా కూడా స్వాతంత్ర దినోత్సవంగా రిపబ్లిక్ డేగా మనం అందరూ కూడా జరుపుకుంటాం. అలాంటిది ఇవాళ ఇంకా చాలా ఆనందపడాల్సిన అవకాశం వచ్చింది. అది భారతదేశంలో 2వ అత్యుత్తమ అవార్డు, భారతరత్న తర్వాత పద్మవిభూషణ్ నెక్స్ట్ అవార్డు. అది ఆ అవార్డు వెంకయ్యనాయుడు గారికి రావటం, అలాగే మా సినిమా రంగానికి సంబంధించిన చిరంజీవి గారికి రావటం మరీ మరీ సంతోషంగా ఉంది. తెలుగులో అక్కినే నాగేశ్వరరావు గారికి వచ్చింది ఇదివరకట్లో, మళ్ళీ నాళ్ళకి చిరంజీవి గారికి రావటం ఎంత ఆనందంగా ఉందో చెప్పడానికి వీల్లేదు. ఆయన ఇంకా పెద్ద అవార్డు కూడా సంపాదించుకోవాలి, అత్యుత్తమ అవార్డు కూడా ఎప్పటికైనా సాధిస్తారని నమ్మకం ఉంది. డెఫినెట్గా అది రావాలని కూడా కోరుకుంటున్నాను. అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.